బిగ్ బాస్ లో అవకాశం ఇప్పిస్తామంటూ మోసం చేశారు కేటుగాళ్లు. జూనియర్ ఆర్టిస్టులు యాంకర్ల నుంచి లక్షలు దండుకున్నారు. తమ్మలి రాజు, సత్య, యాంకర్ స్వప్న నుంచి 2.5 లక్షలు తీసుకున్నారు. అవకాశం కల్పించకపోవడంతో రాజును నిలదీసింది స్వప్న. నిందితులు రాజు, సత్యపై జూబ్లీహిల్స్ పిఎస్లో ఫిర్యాదు చేసింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. బిగ్ బాస్ లో అవకాశాలు ఇప్పిస్తానని లక్షల రూపాయలు దండుకున్నాడు ఓ కేటుగాడు. జూనియర్ ఆర్టిస్టులు లేకపోతే సినిమా ఇండస్ట్రీలో పనిచేసినటువంటి ఆర్టిస్టులను అప్రోచ్ అయ్యి రీసెంట్ గా వచ్చేటటువంటి సీజన్ లో నేను అవకాశం ఇప్పిస్తాను అని చెప్పి వాళ్ళను మభ్యపెట్టి లక్షల రూపాయలు దండుకున్నాడు. అలా మోసపోయినటువంటి బావితురాలు కూడా మనతో పాటు ఉన్నారు. స్వప్న చౌదరి, ఈమె కూడా కొన్ని మూవీస్ తీశారు, తను కూడా ఆర్టిస్ట్. మేడం, మిమ్మల్ని ఏ విధంగా అప్రోచ్ అయ్యాడు, ఏం చెప్పాడు, ఏ విధంగా మీకు బిగ్ బాస్ లో అవకాశం ఇప్పిస్తానని చెప్పాడు, ఎంతవరకు డబ్బులు లేవు అనుకున్నాడు? ఫస్ట్ నాకు సత్య అనే పర్సన్ పరిచయం అండి. సో సత్య గారిని ఫస్ట్ నేను అప్రోచ్ అయ్యాను, ఇలా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, నేను నా ఫ్రెండ్స్ ద్వారా వెళ్ళొచ్చు లేకపోతే నా వెల్ విషర్ ద్వారా వెళ్ళొచ్చు, కాకపోతే నేను యాంకరింగ్ రంగంలో ఓన్ గా వెళ్ళాను కాబట్టి ఇది కూడా నా పర్సనల్ గా నేను ఓన్ గా వెళ్ళి అందరికి నేను ఒక సర్ప్రైజ్ ఇద్దామని అనుకున్నాను. సో అప్పుడు తను ఏం చేశాడు అంటే తమ్మాలి రాజు అనే పర్సన్ నాకు పరిచయం చేశారనమాట. అతనేంటి, ఫస్ట్ మీట్ లోనే ఓకే నీ ప్రొఫైల్ బాగుంది, నీ ప్రొఫైల్ ఆల్రెడీ వాళ్ళకి పంపించేశాము, కాకపోతే ఒక 5 లాక్స్ అమౌంట్ రెడీ చేసుకోండి అని. సో నేను ఒక యాంకర్ని కాబట్టి ఫస్ట్ నేను క్వశ్చన్ రేజ్ చేశాను, అడిగాను ఎందుకు 5 లాక్స్ అమౌంట్ అని. అంటే మీకు ఎలాగో పిఆర్ కావాలి, మీకు కాస్ట్యూమ్స్ కావాలి. సో నేను అన్నాను పిఆర్ కావాలంటే మాకు తల్లాడ సాయికృష్ణ మా ఫ్రెండ్ ఉన్నారు, నేను 2 సినిమాలకి హీరోయిన్ గా చేశాను, మెయిన్ లీడ్ నమస్తే సేట్జీ అండ్ మిస్ట్రీ మూవీ. సో నాకు ఇవన్నీ తెలుసు, అంటే ఫస్ట్ నుంచి అన్నయ్య అని పిలుస్తూ ఉంటాను. తెలుసు అన్నయ్య అంటే నువ్వు బయట పిఆర్ ని పెట్టుకుంటే ఎవ్రీ ఫ్రైడే ఒక న్యూ మూవీ వస్తుంది, వాళ్ళు వెళ్లి ఆ మూవీ బిజీలో ఉంటారు కానీ నీకు ఓట్స్ వేయించడం లేకపోతే నీ గురించి వాళ్ళు ఏం కాన్సన్ట్రేషన్ చేస్తారు. అదే స్పెషల్ గా నువ్వు ఈ బిగ్ బాస్ షోలో ఎవరినైతే ఒక పిఆర్ ని పెట్టుకుంటావో అప్పుడు నిన్ను ఎక్కువగా వాళ్ళు హైప్ చేస్తూ ఉంటారు కదా, అదేవిధంగా కాస్ట్యూమ్స్ కోసం. సో మండే టు ఫ్రైడే మీ కాస్ట్యూమ్స్ ఉంటాయి, సాటర్డే సండే నాగార్జున గారు వస్తారు కాబట్టి ఇంకొంచెం డిఫరెంట్ గా ఉండాలి, సో వాటి కోసం అమౌంట్ పే చేయాలంటే. సో అప్పుడు నేనేంటి బయట ఎలాగైనా ఒక పిఆర్ ని చూడాలి, లేదంటే అమౌంట్ అంటే కాస్ట్యూమ్స్ అనేవి చూసుకోవాలి కాబట్టి ఫస్ట్ ఒక 2,50,000 రూపాయలు నేను అమౌంట్ ఇవ్వడం జరిగింది. ఈ రాజు అనే వ్యక్తిని అంత గుడ్డిగా ఏ విధంగా నమ్మారు, ఎలా మభ్యపెట్టాడు మిమ్మల్ని? ఆల్రెడీ నేను కొంతమందిని బిగ్ బాస్ లో పంపించాను అని చెప్పాడా, లేకపోతే ఎవరైనా బిగ్ బాస్ లో ఆల్రెడీ వెళ్ళొచ్చినటువంటి వాళ్ళతో ఉన్నటువంటి ఫొటోస్ గానీ లేకపోతే ఇంకేమైనా చూపించాడు? అంటే సత్యశ్రీ, ఇనాయ సుల్తానా, తర్వాత ఇంతకు ముందు TV9లోనే ఉండే సూర్య, వీళ్ళని నేనే పంపించాను అని చెప్పారు. అంటే నేను కలిసిన ప్రతిసారి ఫస్ట్ మీట్ లోనే వాళ్ళతో కలిసి దిగిన ఫొటోస్ కానీ లేకపోతే వాళ్ళతో కాల్ చేసి మాట్లాడడము, అండ్ సీజన్ 7 లో కూడా బోలేని పంపించింది నేనే అని మాట్లాడాడండి. అది అంటే అలా చాలా మంది చెప్తుంటారు, సపోజ్ నేను కూడా మీడియాలో ఉంటాను, చాలా మందితో ఫొటోస్ అవి దిగుతూ ఉంటాను కాబట్టి అవి చూపించినంత మాత్రాన మీరు అంత ఈజీగా నమ్మేశారా, లేకపోతే తను ఇంకా మీరు బలంగా నమ్మే విధంగా ఇంకేమైనా ప్రయత్నించాడా, లైక్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి చార్ట్ చూపించడమో లేకపోతే వాళ్ళ కాల్స్ చేసి మాట్లాడడం నేనే కదా నిన్ను పంపించింది అని చెప్పడం, మీరు అంత ఈజీగా నమ్మే విధంగా ఎలా ట్రై చేశాడు? అంటే ఫస్ట్ నేను బిలీవ్ చేసింది సత్య గారిని. సో సత్య గారితో నాకు 1 ఇయర్ నుంచి కాంటాక్ట్ ఉంది, 2022 నవంబర్ నుంచి. సో ఈవెంట్స్ గురించి మాట్లాడుతూ ఉంటాము. ఆ తర్వాత అతన్ని నమ్మాను కాబట్టి నేను రాజు అనే పర్సన్ నమ్మాను. అమౌంట్ ఇచ్చే ముందు కూడా 1 to 10 సార్లు 100 టైమ్స్ అడిగాను నేను ఇవ్వచ్చా, అమౌంట్ ఇవ్వచ్చా అని. నాకు తన ఇంటి అడ్రస్ తెలుసమ్మా, తను చాలా జెన్యున్ పర్సన్, తను అలాంటోడు కాదు, మోసం చేసే వ్యక్తి కాదు. ఒకవేళ నువ్వు కనుక లోపలికి వెళ్ళకపోతే ఎలాగో నీకు అక్కడ పిఆర్ అవసరం ఉండరు, ఆ తర్వాత ఇంకా నీకు కాస్ట్యూమ్స్ కూడా అంతేమీ అవసరం ఉండవు కాబట్టి నీ అమౌంట్ నీకు రిటర్న్ ఇచ్చేస్తాము, నీ అమౌంట్ మాకంత ఫ్రీగా ఏం అవసరం లేదమ్మా, నువ్వు కూడా నాకేం ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇది నా పర్సనల్ గా ఏం కాదు, నీకోసమే ఖర్చు పెడతాము అని చెప్పారు. సత్య అనే పర్సన్ నేను నమ్మాను కాబట్టి నేను రాజు గారిని నమ్మాను. సో ఆల్రెడీ తనకు బిగ్ బాస్ లోకి వెళ్లాలనేటటువంటి ఆతృత ఉంది, దాన్ని అవకాశంగా మలుచుకున్నారు కేటగాలు. ఆల్రెడీ మా టీవీలో పనిచేసినటువంటి ఒక వ్యక్తి సత్య, అదే మా టీవీలో పనిచేస్తున్న మరో వ్యక్తి తమ్మలి రాజును పరిచయం చేశాడు. వీళ్ళిద్దరూ కలిసే ఈ కుట్ర చేసినట్లుగా తెలుస్తుంది.